లేని పల్లెటూరులో ఉపాధ్యాయుని కూలీ పని చేసుకునే తల్లి కూడా మోడీ గారి కోసం బిడ్డ ఈ దాప ఎత్తాము ఇట్లాగే తీసుకుంటాం ఎందుకు బాగుంటుంది నేను అనుకోను అడగకపోతే అవ కూడా పెడుతుందా ఏడవకపోతే తల్లి బిడ్డకు పాలిస్తారా మరి అడగాలి కదా ఎవరు అడగాలి ఊరూరికి మందకృష్ణ గారు వస్తారా నేను రాగలుగుతారా ఎవరు మరి ఏ ఊరికి మీరే కథానాయకులు అనుకోవాలి క్యాండిల్ తనని తాను తరగబెట్టుకుంటూ ప్రపంచానికి వెళ్తున్నట్లయితే ఇస్తారో మీరే ఈ ఉద్యమంలో మధ్యకృష్ణ గారి బలం బలగం ఎవరు ఎవరు అరే ఒక రోజు ముందు పిలిపించి సూర్యాపేట దగ్గర జాతీయ రహదారి దిగ్బంధనం చేయమంటే పోలీసు వాళ్ళ ఆశలకి అంచనాలకి అందకుండా దిగ్బంధనం చేసిరా చేయలేదా ఎంత శక్తి ఉంది మీకు హనుమంతుడు సాంబవంతుడి కంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళు మీరు కాకపోతే మీ శక్తిని మీరు గుర్తించుకుంటలేరు మీ శక్తి మీకు మీకు తెలుస్తలేదు పక్కన ఉన్న చెప్పకపోతే ఈయన శక్తి ఏదైనా తెలుస్తలేదు అందుకని రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ అమ్ముకున్న ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగిన రోజు రేపు ఆ కుర్చీదాకా మహాకృష్ణ గారు పోవాలంటే ఖచ్చితంగా మీరందరూ గట్టిగా పనిచేయాలి కేంద్ర కేబినెట్ లో కేంద్ర కేబినెట్ మంత్రులలో 73 మంది మంత్రులు ఉన్నారనుకోండి ఆ 73 మంది మంత్రులలో ఒక మంత్రి ప్రధానమంత్రి మీరు అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే కేంద్ర కేబినెట్ లో 73 మంది మంత్రులు ఉంటే ఆ 73 మందిలలో ఒకటి నాయకుడు అవుతాడు ఆ నాయకుడే ప్రధానమంత్రి నేను ఎందుకంటున్నా మాట అంటే రేపు వర్గీకరణ అయిన తర్వాత మేమేమి ఒక మందకృష్ణ ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇతర అనేక సామాజిక అంశాల్లో మరి దేశానికి సేవ చేయాలని భావిస్తున్నప్పుడు నరేంద్రుడి ఆశల మేరకు ఆకాంక్షల మేరకు ఖచ్చితంగా వారి కేబినెట్ లో అంతే గొప్ప స్థానంలో ఉన్నారని మేమంతా ఒక నినాదం తీసుకొని పోతున్నాం అప్ కి బార్ ఛాన్స్ అనుకుంటున్నాం ఎన్ని రావాలనుకుంటున్నాం 400 రావాలనగానే కాంగ్రెస్ ఓటు నిన్నటించు కథ పెట్టి ఏమంటుండు ఛాన్స్ అవుతే వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారట ఛాన్స్ అవుతే రాజ్యాంగాన్ని మార్చేస్తారట శాసవతి ఇంకేదో చేస్తారట అని చెప్తున్నారు అంటే మీకు అవగాహన కోసం చెప్తున్నా తెలియదని కాదు ఇప్పటికే బీజేపీకి సొంతంగా 303 ఉన్నాయి ఎన్డీఎంత వస్తే 335 సీట్లు ఉన్నాయి మాకు రాజ్యాంగం మార్చాలనుకుంటే ఎప్పుడో మార్చరు 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాజ్యసభలో మెజారిటీ వచ్చింది మరి ఎందుకు మార్చలేదు అంబేద్కర్ గారిని గౌరవించింది పంచతీర్థాన్ని డెవలప్ చేసింది భారత రాజ్యాంగాన్ని 100% గౌరవించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తప్పి వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక మైనార్టీని దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసిన రెండోసారి మాకు పూర్తి మెజారిటీ తోటి అవకాశం వచ్చింది ఎవరైనా రాష్ట్రపతి ఎవరైనా రామ్నాథ్ కోవింద్ గారు అయ్యారు మూడోసారి అవకాశం వచ్చింది ఎవరికి ఇచ్చినాం ద్రౌపది ముర్ము గారికి ఇచ్చినాం ఎవరికి ఇస్తాం రేపు 4వసారి అవకాశం వస్తే సొసైటీ భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనే అక్షరాల కోసం పుట్టింది పూరస్తంతో పూలు చూపిస్తారు ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న బంతి భోజనంలో పూలు బొక్కలు లడ్డూలు పెట్టి కింద విడిచిపెట్టాడు కాదు పైన ఉన్నానికి ఏం భోజనం దొరికిందో చిట్ట చివరి కూడా అదే భోజనం అందించే విమర్శించడం చాలా విమర్శిస్తారు నాగపూర్ అంటారు ఆర్ఎస్ఎస్ అంటారు మనువాలం అంటారు రాజ్యాంగం మారుతుంది అంటారు అంత ప్రజాస్వామికంగా మేము ఇప్పుడు పరిపాలించలేదు ఎవరో లేరు రాజ్యాంగాన్ని 12 మార్చిరు ఇందిరాగాంధీ మార్చింది రాజీవ్ గాంధీ మార్చిరు నేను ఇందాక చెప్పిన కదా ఆఖరికి షాబా లోకేశ్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా బయట మారేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కానీ మేము కోట్లను గౌరవిస్తాం వ్యవస్థల్ని గౌరవిస్తాం మనుషుల్ని గౌరవిస్తాం ముఖ్యంగా అనుగారిన వర్గాల కోసమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అందుకని దయించి ఒక అవకాశం ఏంటి అందరు కూర్చొని అంటారు అందరు కూర్చోబెట్టి నేను మాట్లాడితే హనుమంతుడి ముందు కుప్పిగా తెలిసినట్టు ఉండాలి కానీ కొంచెం నాకు మైక్ దొరికితే మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి మాట్లాడలేదు బాగా చెప్తే ఇవి తెలిసిన మీరు రేపు 4 చౌరస్తాలలో గట్టిగా చెప్పగలుగుతారు కాబట్టి నా గొంతు మీ ద్వారా విధానం నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి వందించాలి వేదిక మీద పెద్దలందరూ 2 నిమిషాలు మాట్లాడకపోతే 10 నిమిషాలు మాట్లాడినా దయించి త్వరలో మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రతినిధిగా 400 సీట్లతో నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చేస్తే జడ్జిమెంట్ వచ్చిన నెల రోజులలో మధ్యకృష్ణ మాదిగర్ గారి కలని సాకారం చేసుకోవాలంటే జయించి మీరందరూ